ఆడవాళ్లు రహస్యాలను ఎందుకు దాచలేరో తెలుసా? సాధారణంగా ఆడవారి దగ్గర ఏ రహస్యం కూడా దాగదని అందరూ అంటుంటారు. ఎలాంటి నిజమైనా ఎవరితోనైనా చెప్పేస్తారు. పైగా చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పకూడదో వారికే చెబుతారని కూడా అంటారు. అలా ఎందుకు అంటారు? మరి స్త్రీలు రహస్యాలను ఎందుకు దాయలేరు? ఎందుకు అంటే దీని వెనుక మహాభారతంలో పెద్ద కథే ఉంది. ధర్మరాజు శాపంతో ఆడవాళ్లు ఏది దాచుకోలేరట. అలా ఎందుకు శపించాల్సి వచ్చిందో తెలుసుకోండి. కురుక్షేత్రం ముగిశాక ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తరువాత యుద్ధంలో మరణించిన వారికి ధర్మరాజు ధృతరాష్ట్రుడు పిండ ప్రదానాలు చేస్తుంటారు. వారికి తిలలు నీళ్లు వదులుతుండగా పండితులు శాస్త్రకర్మలు నిర్వహిస్తూ ఉంటారు. చనిపోయిన వ్యక్తి పేరు చెప్పగానే వారు కౌరవులకు సంబంధించిన వారైతే ధృతరాష్ట్రుడు మావాడని, పాండవులకు సంబంధించిన వారు పేరు చెప్పగానే ధర్మరాజు మావాడంటూ పిండ ప్రదానాలు చేస్తుంటారు. ఇంతలో పండితులు కర్ణుని పేరు ఉచ్చరించగానే ధృతరాష్ట్రుడు నాకు సంబంధించిన వాడు కాదు అంటాడు. అలాగే ధర్మరాజు కూడా నాకు సంబంధం లేదు అని అంటాడు. అక్కడే ఉన్న పాండవుల తల్లి కుంతి వెంటనే ధర్మరాజుతో కర్ణుడు నీ అగ్రజుడని, అతడు తెలియదని నీవు ఎలా అనగలవని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఈ రహస్యాన్ని కురుక్షేత్రానికి ముందే వెల్లడించినట్లయితే నా స్థానంలో మా అగ్రజుడు అని నీవు చెబుతున్న కర్ణుడు ఉండేవాడని అంటాడు. అంతేకాదు ఈ రాజ్యానికి చక్రవర్తి అయ్యేవాడు. వినాశనం జరిగాక మీరు నిజం చెప్పడం వల్ల మీరు పొందిన లాభం ఏంటని, మీ ఆడవాళ్లు నిజం దాచడం వల్ల ఇంత వినాశనం జరిగిందంటాడు. ఆ కోపంతో ఈ రోజు నుంచి మీ ఆడవారి నోట్లో నిజం దాగదని శపించారట. అప్పటి నుండి ఆడవారి నోట్లో నిజం దాగడం లేదన్నమాట.